యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బైట్స్ ఫుడ్ లవర్స్ అందరికీ స్వాగతం ప్రస్తుతం నేను వచ్చేసి మీకు టిఫిన్స్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను జనరల్గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్ చాలా పెరిగిపోయింది ప్రతి ఒక్కరిలో అందుకని నైట్ టైంలో చాలామంది టిఫిన్ మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చపాతి కావచ్చు దోశ కావచ్చు బోండాస్ కావచ్చు వడ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు ఓన్లీ టిఫిన్ మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో ఆ టిఫిన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసి ఇక్కడ బల్కంపేట ఏరియాలో ఉన్నాను బల్కంపేటలో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా విష్ణు హోటల్ అని చెప్పేసి ఈ సెంటర్లో ఉన్నాను ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఏరియాలో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని చెప్పేసి చాలామంది నేను ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఈ దోసస్ వచ్చేసి చాలా ఫేమస్ అంటే ఇక్కడ మసాలా దోశ కారం దోశ ఇవన్నీ చాలా ఫేమస్ అని చెప్పారు సో ఇది మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను వచ్చేసాను ఇక్కడ మనం ఒకసారి మనం మెనూ చూసుకున్నట్టయితే ఇక్కడ అవైలబిలిటీ వచ్చేసి విష్ణు హోటల్ ఉంది ఇడ్లీ 25 దోశ 15 చపాతి 7 రూపీస్ మాత్రమే చపాతి గ్రేట్ కదా 3 చపాతీస్ ప్లస్ 2 వెజ్ కర్రీస్ 35 ఇడ్లీ 25 ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ ఎగ్ దోశ ఎగ్ ఆనియన్ దోశ డబుల్ ఎగ్ దోశ ఇలా రకరకాల టిఫిన్ ఐటమ్స్ ఇక్కడ ఉంది సో ప్రస్తుతం లోపల ఎలా ఉంది అసలు వీళ్ళు ఎలా అన్ని టిఫిన్స్ తయారు చేస్తారు ఎలా చేస్తారు అనేది ఇప్పుడు నేను వీడియోలో చూసేస్తాను ఫాలో అయిపోండి ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నారుగా చపాతి కాలుస్తూ ఉన్నారు భయ్య సో జనరల్గా నైట్ టైంలో ఎక్కువ మంది చపాతి తింటూ ఉంటారు లైట్ ఫుడ్ అని చెప్పేసి సో చపాతి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బోండా ఉంది ఆనియన్ బోండా వడ ఉంది వడతో పాటు ఇక్కడ మైసూర్ బోండా కూడా ఉంది సో ఇది ప్లెయిన్ దోశ మీరు ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు ఈ సెంటర్ ఇది పెట్టి 1.5 ఇయర్ అవుతుంది 1.5 ఇయర్ అవుతుంది రీసెంట్ గా టిఫిన్ స్టార్ట్ చేసి 5 మంత్స్ పైన అంతకు ముందు ఏముండే ఇక్కడ ఓన్లీ చపాతి రోటి పుల్కా ఇది నడిపే వాళ్ళం టిఫిన్ సెంటర్ కూడా పెడితే మంచి ఆలోచన యాక్చువల్లీ మా దగ్గర ఇడ్లీ అనేది ఫేమస్ దానికోసం లాక్డౌన్ లో బాగా ప్రాక్టీస్ చేసి ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది మంచి ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు ప్రేక్షక కస్టమర్స్ కూడా తినిపిద్దాం అన్న ఉద్దేశంతో ఇడ్లీతో స్టార్ట్ అయ్యి సో అట్లాగా మంచిగా రెస్పాన్స్ అన్నది ఫుడ్ బాగుంది ఇట్లాగా అనడం వల్ల ఒక్కొక్క టైప్ ఒక ఐటమ్ అన్నది పెంచుకుంటూ ఇవాళ మొత్తం అన్నది సెటప్ చేస్తాం ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇడ్లీ దోశ బోండా ఆనియన్ బోండా వడ పూరి అనేది కామన్ గా దొరుకుతుంది స్పెషల్ ఏమనంటే ఎగ్ దోశ అన్నది ఎక్కువగా పోతుంది ఇడ్లీ ఇడ్లీ అన్నది మనకి ఏ టైంలో వచ్చినా సరే ఉదయం అంటే ఈవినింగ్ 6 మినిట్స్ స్టార్ట్ అవుతుంది 12 వరకు అంటే నడిపిస్తాం ఎప్పుడు ఏ టైంలో వచ్చినా వేడివేడిగా ఇడ్లీ అన్నది ఇడ్లీ అనేది ఉంటుంది అది అన్నది ఎక్కువగా ఫేమస్ ఎక్కువగా సేల్ అయ్యేది ఏంటి ఏ ఐటమ్ ఎక్కువగా సేల్ ఇడ్లీ 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 బాగా తింటారు ఇక్కడ వచ్చేవాళ్ళు మొత్తం ఫుల్గా వేడివేడిగా అట్లా ప్లేట్లలోకి అలా డైరెక్ట్గా ఎక్కువ వచ్చే కస్టమర్లందరూ వేడి ఇడ్లీ ఉందా అనే ఆలోచనలో మాకు గ్యాస్ వేస్ట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా 2 మంత్స్ అట్లా వేడివేడిగా ఇవ్వడమే అలవాటు చేసిన కస్టమర్లు ఇప్పుడు అదే అన్నది ఎక్కువ కస్టమర్స్ రావడానికి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది వేడివేడి ఇడ్లీ వేడి డైరెక్ట్ తీసి మామూలు కస్టమర్కి ఇవ్వడం హాట్ బాక్స్ హీట్ బాక్స్ అనేది ఏమీ ఉండదు మా దగ్గర ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే పెడతారా ఇది మధ్యాహ్నం మార్నింగ్ ఏం లేదు ఓన్లీ ఈవినింగ్ మార్నింగ్ అనేది మా జాబ్ మేము చేసుకుంటాము ఈవినింగ్ అనేది మీరు ఏం జాబ్ చేస్తారు మామూలుగా నేను కన్సల్టెన్సీలో వర్క్ చేస్తూ చేస్తూ ఇది పెట్టాను ఇది పెట్టాం ఓకే అంటే బాగాలే అంటే మీకు ఈ ఫుడ్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది నాకు ఫుడ్ మీద ఎక్కువగా ఫ్యాషన్ అన్నమాట ఏదో ఒకటి మంచిగా చేయాలి దేంట్లోకి దాంట్లోకి వెళ్ళాలి అన్నది అలాగే నా డ్రీమ్ అన్నది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్టార్ట్ చేసేది ఇది ఓన్లీ స్టార్ట్అప్ అన్నమాట స్టార్ట్అప్ టూ ఆర్ త్రీ బ్రాంచెస్ అన్నది చెక్ చేస్తున్నాం త్వరలో పెడదామని ఆలోచన త్వర వేరే బ్రాంచ్లు కూడా పెడదాం వేరే దగ్గర ఓకే ఇక్కడ కారం దోశ కూడా చాలా ఫేమస్ అని విన్నాను అవును కారం దోశ అంటే ఏంటి బయట వాటికి ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి మనకి ఇక్కడికి పెద్ద తేడా అంటే ఎక్కువగా మంచి క్వాలిటీ ఆనియన్స్ అన్నది వాడతాం ఇంగ్రీడియన్స్ అన్నది మొత్తం దేంట్లోనే కాంప్రమైజ్ కాకుండా వెల్లుల్లి పచ్చిమిర్చి బయట మామూలు కలర్ ఇవన్నీ వేస్తారు మనం అచ్చంగా
డ్రై మిర్చి ఇవన్నీ యూస్ చేయడం వల్ల మనకి ఆ టేస్ట్ వస్తుంది. రోజు ఎన్ని ప్లేట్లు ఇడ్లీలు సేల్ అవుతాయి అందాజుగా? ఒక 250+ ప్లేట్స్. ఓకే, 250 ప్లేట్స్. ఓకే, గ్రేట్. చపాతి, చపాతి అన్నది మామూలుగా ఇక్కడ ఫస్ట్ 5 రూపీస్ స్టార్టింగ్ ఉండేది. ఇది మళ్ళీ ఇక్కడ లాక్డౌన్ వల్ల రేట్లు అయి పెరగడం వల్ల ఇంకా 2 రూపీస్ అన్నది పెంచడం. అవును, చపాతి 7 రూపీస్ మాత్రమే పెట్టారు. ఏంటి అలా బయట ఎక్కువ కాస్ట్ చపాతి అన్నది? కాస్ట్ కరెక్టే, కానీ మాకు మ్యాన్ పవర్ అన్నది తక్కువ. మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది ఎక్కువ ఇవ్వాలి, కస్టమర్ దగ్గర ఎక్కువ చార్జ్ చేయాలి. మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ కాబట్టి మేము దానికి తగ్గట్టుగానే మాకు ఇంతే చార్జ్. బయట ఎక్కడ చపాతి చూసుకున్నా మినిమం 30, అంటే ఈచ్ చపాతి 15 అలా చార్జ్ చేస్తారు. బట్ మీరు ఒక చపాతిలోనే హాఫ్ 7 రూపీసే చార్జ్ చేస్తారు. 7 రూపీసే, అందరూ తినాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్ దానివల్ల. ఓకే, మీరు ఇందులో చూసారు కదా, ఇది ఇదేం చట్నీ? ఇది అల్లం చట్నీ. ఇది నార్మల్ మన పల్లె చట్నీ, టమాటా చట్నీ. ఓకే, 3 చట్నీస్ ఇక్కడ వేస్తారు, అందుకనే ఏమో ఇంత టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. నిజంగా ఇడ్లీలు నోట్లో పెట్టంగానే కరిగిపోతూ ఉన్నాయి, అంత బాగుంది. అద్భుతం. ఎప్పటివరకు తిన్న ఇడ్లీస్లో ది బెస్ట్ ఇడ్లీ అంటే ఇదే అని చెప్పాలి. అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి సెంటర్కి వచ్చి టేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది, అంటే చాలా కారంగా స్పైసీగా. ఇటువంటి టేస్ట్ నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఏరియాలో అసలు రాదు, అంత టేస్టీగా ఉంది. సో ఇంత టేస్టీ టిఫిన్స్ మీరు తినాలనుకుంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో డెఫినెట్గా ఈ సెంటర్కి వచ్చేయండి. చాలా ఎన్ నెంబర్ ఆఫ్ అన్ని టిఫిన్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, అవన్నీ మీరు తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఈ వీడియో, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.